నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ అడి ఈ వీడియోలో మనం తెలుగు సాహిత్య విమర్శలో చాలా ముఖ్యమైన అంశాల్లో తప్పకుండా వచ్చే బిట్లు ఉన్నటువంటి అంశాల్లో ఈ వీడియో కూడా ఒకటండి ఈ వీడియో నుండి డిఎల్లో కానీ జేఎల్లో కానీ యూజీసీ నెట్లో కానీ అలాగే స్టేట్ సెట్లో కానీ గురుకులంలో కానీ టీజీటీలో కానీ పీజీటీ కానీ ఏ అంశమైనా సరే సాహిత్య విమర్శలు ఈ వీడియో నుండి టచ్ చేయకుండా ఉండదు కనీసం ఒక బిట్ అండి అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి మిత్రమా ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూడండి చూస్తూ మాకు ప్రోత్సాహంగా మన యూట్యూబ్ అడి నడపడం కోసం ఒక ఈ వీడియోకి ఒక లైక్ చేయాలని నేను కోరుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి అలాగే ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్లో చాలా ముఖ్యమైన అంశాలతో రకరకాలుగా రకరకాల టైటిల్తో మనకి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఆ విధంగానే ప్లేలిస్ట్లు అనేవి ఉంటాయి వరుసగా ప్లేలిస్ట్లు ఒకసారి చెక్ చేయండి అలాగే జనపద సాహిత్యం తొంభై శాతం అప్లోడ్ అయ్యింది చాలా ఉపయోగపడతాయి సాహిత్య విమర్శ కూడా వరుసగా అప్లోడ్ అవుతూ ఉంది అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే ప్లేలిస్ట్లో కూడా మిత్రమా దయచేసి మా విన్నపం మేరకు మీ మిత్రులకు ఒకరికైనా సరే దయచేసి మన ఛానల్లో పరిచయం చేయండి ఇక క్లాసులోకి వెళ్దాం కావ్య భేదాల గురించి మనం మాట్లాడుకున్నామండి కావ్య భేదాల్లో మిగతా ఆ దానికి సంబంధించి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి మిత్రమా కావ్య భేదాలు కావ్య భేదాలు మనం చెప్పుకున్నాం స్వరూపాన్ని బట్టి కావ్య భేదం స్వభావాన్ని బట్టి కావ్య భేదం వస్తువుని బట్టి భేదం వస్తువుని బట్టి అండి మూడవది వస్తువుని బట్టి నాలుగవది అర్థాన్ని బట్టి కావ్యభేదం స్వరూపం బట్టి స్వభావాన్ని బట్టి వస్తువుని బట్టి అర్థాన్ని బట్టి నేను నాలుగు రకాలు మనం చెప్పుకున్నాం అందులో స్వరూపాన్ని గుర్తి స్వరూపాన్ని బట్టి కావ్యభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరూపాన్ని బట్టి కావ్యభేదాలు వీడియోలు అనేవి రన్ అవుతూ ఉన్నాయి అందులోనే ఈ స్వరూపాన్ని బట్టి మనకి మూడు రకాలు కనబడుతుంది ఒకటి చంపు కావ్యము రెండు ఒకటి కావ్యము రెండు గద్య కావ్యము మూడు చంపు కావ్యము పద్య కావ్యము గద్య కావ్యము చంపూ కావ్యం అండి ఇందులో మనం పద్య కావ్యం గురించి పూర్తిగా క్లాస్ అయిపోయింది పద్య కావ్యం గురించి పద్య కావ్యంలో ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఆ వీడియోలో ఉన్నాయండి ఇప్పుడు గద్య కావ్యం గురించి మాట్లాడుకుంటాం అలాగే చంపు కావ్యం గురించి మాట్లాడుకుంటాం ఈ క్లాస్లో అండి గద్య కావ్యం గురించి చంపు కావ్యము ఈ చంపు కావ్య బిట్లు అరుదుగా వస్తాయి తప్ప గద్య కావ్యం పద్య కావ్యం ఇంపార్టెంట్ అండి కాబట్టి గద్య కావ్యంలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ గద్య కావ్యంలో చూసుకుంటాం ఈ గద్య కావ్యంలో ఏ ఏ భాగాలు ఉన్నాయి అవి మాట్లాడుకుంటామండి ఈ వీడియోలో దీన్ని సంస్కృతంలో అయితే గద్యము నాలుగు రకాలండి సంస్కృతంలో గద్యం అనేది నాలుగు రకాలు అవి ముక్తకము రెండు వృత్తగంధి మూడు ఉత్కలిక నాలుగు చూర్ణకం సంస్కృతంలో గద్యము నాలుగు భాగాలైతే నాలుగు విధాలైతే అవి ఒకటి ముక్తకము వృత్తగంధి ఉత్కలిక చూర్ణకము అసలు ఈ నాలుగేట్లకి అసలు ముక్తకం అంటే ఏమిటి వృత్తగంధం అంటే ఏమిటి ఉత్కలిక అంటే ఏమిటి చూర్ణకండం అంటే ఏమిటి ఈ వీడియోలో నడుస్తూ ఉంటుంది మన నోట్స్గా ఎంతకుముందులాగే మీకు క్లారిటీగా అర్థం అవడం కోసం నోట్స్గా ఇచ్చేస్తున్నాను ఇక మన తెలుగులో చూసుకుంటే ఈ గద్యంలో ఈ గద్య కావ్యంలో భేదాల్లో ఆఖ్యాయిక అంటే ఏమిటి ఆఖ్యాయిక అంటే ఏమిటి ఖండ కథ అంటే ఏమిటి అసలు కథ అంటే ఏమిటి ఏమిటి ఆఖ్యాయిక అంటే ఏమిటి కథ అంటే ఏమిటి ఖండ కథ అంటే ఏమిటి పరికథ అంటే ఏమిటి అలాగే పర్యాయ బంధం అంటే ఏమిటి పర్యాయ బంధం అండి పర్యాయ పదాలు కాదు పర్యాయ బంధం అంటే ఏమిటి సకల కథ అంటే ఏమిటి గద్యములు అండి ఇవన్నీ కూడా గద్యములు వస్తాయి సకల కథ అంటే ఏమిటి ఉపకథ అంటే ఏమిటి ఇవన్నీ వస్తాయి మిత్రమా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనది ఆయన డైరెక్ట్ బీట్ వచ్చేస్తుంది డైరెక్ట్ బీట్ వస్తుంది కాబట్టి ఈ గద్యములో ఉన్నటువంటి రకాలు ఏవైతే మనకి కనబడుతున్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా వీడియో రన్ అవుతుంది దయచేసి పూర్తిగా ఒక వాయిస్తో నా వాయిస్తో పూర్తిగా ఒకసారి ఆలకించిన మిత్రమా దయచేసి అలాగే ఇంగ్లీషులోని ఆంగ్లంలో గద్యము ఎన్ని భా ఎన్ని భేదాలు ఉన్నాయి ఇంగ్లీషులో ఎన్ని భాగాలు ఉన్నాయి మన సంస్కృతం చెప్పుకున్నాం తెలుగులో చెప్పుకున్నాం అలాగే ఇంగ్లీషులో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియో రన్ అవుతుంది దీంతో పాటుగా చంపు కావ్యం అంటే ఏమిటి అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియో చూస్తూ దయచేసి నా కోసం కొంచెం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మిత్రమా అలాగే మిగతా వీడియోలన్నీ కూడా కావాలంటే ప్లేలిస్ట్ చూడండి ఇక క్లాసులోకి ప్రవేశిద్దాం గత వీడియోలో మణిప్రవాహం దాని గురించి చెబుతూ ఆ వీడియో అనేది పూర్తయింది ఇప్పుడు గద్య కావ్యం గురించి మనం చెప్పుకోబోయేది గద్యకావ్యం చూసుకుంటే అపాధ పదసంగాత గద్యం అపాధ గద్యం అంటే పాద నియమము లేని అపాద వ్యతిరేక పదం అంటే పాద నియమాలు లేనటువంటి పదాల సముదాయమే గద్యము ఒక సమూహము పదాల సమూహము దానికంటూ కొన్ని నియమాలు అంటే ఏమి ఉండవు కాబట్టి అపాధ పదసంఘాత గద్యం అని పేర్కొన్నారు గద్యాన్ని దండి దశకుమార్ చరిత్ర గద్యమే బాణుడు కాదాంబరి కూడా గద్యమే ఇవి గద్య కావ్యాలు దశకుమార్ చరిత్ర కావ్యము బాణుడి యొక్క రచన కాదాంబరి కూడా గద్య కావ్యమే అలాగే సుముఖము వెంకటకృష్ణప్ప నాయకుడి యొక్క రచన జైమిని భారతం కూడా గద్య కావ్యమే సుముఖము వెంకటకృష్ణప్ప నాయకుడు జైమినీ భారతం కూడా గద్య కావ్యమే మనం ఏవైతే విమర్శలో వస్తుందో అది ప్రతి బిట్టు కూడా చాలా ముఖ్యమైనది మిత్రమా సాహిత్య విమర్శ అంటేనే సాహిత్యంలో ఇంపార్టెంట్ టాపిక్ చాలా ముఖ్యమైనది సాహిత్యంలో ఒక భాగమే సాహిత్య విమర్శ సాహిత్య విమర్శ పూర్తయిందంటే సాహిత్యం మన సకం చదివేసినట్టే సంస్కృతంలో గద్యము నాలుగు విధాలని మనం చెప్పుకున్నామండి బోర్డు పైన అవి ముక్తకం వృత్తగంధి ఉత్కలిక ప్రాయం చూర్ణకం ఇవి సంస్కృతంలో నాలుగు రకాలు గద్యంగా పేర్కొంటారు ముక్తకం అంటే ఏమిటి ముక్తకం అంటే మన పద్యాల్లో చూసుకుంటే ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉండి స్వతంత్ర భావం కలిగి ఉండి ఇంకొక పద్యంతో సంబంధం లేకుండా ఉంటే అది ముక్తకాలు అది పద్యాల్లో శతకాల్లో వస్తుంది శతకాల్లో నియమం వచ్చేటప్పుడు పద్యాలు అన్నీ కూడా ముక్తకాలు అని చెప్పుకుంటాం కానీ ఇక్కడ గద్యం అంటే ముక్తకం అంటే ఏమిటి గద్యములో సమాసరహితమైన గద్యము ముక్తకం అండి సమాసం అనేది అందులో ఉండదు సమాసరహితమైనటువంటి గద్యమే ముక్తకం అంటే సమా సమాసాలు అంటే ఏమిటండి రెండు రెండు పదాల సమాన ప్రాధాన్యం కలిగినటువంటి పదాల కలయకే సమాసం అటువంటి సమాసాలు అనేది ఇందులో ఉండదు సమాసరహితమైన గద్యమే ముక్తకము అంటారు వృత్తగంధి అంటే ఏమిటి వృత్త భాగాలు గల గద్యం అండి వృత్తగంధి అంటే వృత్త భాగాలు గల గద్యాన్ని వృత్తగంధి అంటారు తర్వాత ఉత్కలిక ప్రాయం అంటే ఏమిటి ఉత్కలిక ప్రాయము సమాసం లేనిది ముక్తకమైతే దీర్ఘ సమాస బాహుళ్యం గల గద్యము ఉత్కలిక ప్రాయం అండి ఇక్కడ దీర్ఘ సమాసాలు అనేది ఇందులో ఉంటుంది అది ఉత్కలిక ప్రాయము దీర్ఘ సమాస బాహుల్యం గల గద్యమే ఉత్కలికా ప్రాయంగా పేర్కొంటారు దీర్ఘ సమాస బాహుల్యం గల గద్యము ఉత్కలికా ప్రాయము అంటారు ఉత్కలికా ప్రాయము చూర్ణకం అంటే ఏమిటి అల్ప సమాసాలు గల గద్యం అండి చాలా తక్కువగా ఉండే అల్ప సమాసాలు కాబట్టి ముఖ్యమైనది మిత్రమా సమాసాలు లేనటువంటిది ముక్తకమైతే తక్కువ సమాసాలు అల్ప సమాసాలు గల గద్యము చూర్ణకమైతే దీర్ఘ సమాసాలు కనుగొనేది ఉత్కలిక ప్రాయం అండి ఈ మూడు ముక్తకము ఉత్కలిక ప్రాయము చూర్ణకం అనేది ఒకదానికొకటి చిన్న కన్ఫ్యూజ్ పెడుతూ ఉంటాం సమాసాలు లేనిదే ముట్టుకోదు సమాసం ముట్టుకోదు అసలు ముక్తకము చూర్ణకం అంటే కొంచెం కొంచెంగా ఉంటుంది అల్ప సమాసాలు ఉత్కలిక చాలా ఎక్కువగా ఉన్నటువంటి సమాస బాహుల్యం గలది ఉత్కలిక ప్రాయంగా గుర్తుంచుకున్నాం మనం గద్యకావ్య భేదాలు నాలుగు విధాలండి మనం పైన సంస్కృతంలో గద్య కావ్యాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మన తెలుగులో గద్య కావ్య భేదాలు నాలుగు విధాలు ఆఖ్యాయిక కథ ఖండకథ పరికథ ప్రధానంగా నాలుగండి మిగతా కూడా కొన్ని వస్తుంటాయి అవి వాటి గురించి చెప్పుకునే వివరణ గద్య కావ్య భేదాలు నాలుగు విధాలు అయితే తెలుగులో అవి ఆఖ్యాయిక కథ ఖండకథ పరికథ కొన్ని విభాగాలు కలిగి అక్కడక్కడ ఇతరుల పద్యాలు గల ప్రబంధం అండి కొన్ని విభాగాలుగా కలిగి ఉండి అక్కడక్కడ ఇతరుల యొక్క పద్యాలు అనేవి ఉంటాయి ఆ కవి రాసిన పద్యాలే కాకుండా ఇతరుల పద్యాలు కూడా ఉంటాయండి కొన్ని భాగాలుగా ఉంటుంది అలాగే అక్కడక్కడ సందర్భాన్ని బట్టి ఇతరుల యొక్క పద్యాలు వాడుతూ ఉంటారు అది ఆఖ్యాయిక అది మిత్రమా చాలా ఇంపార్టెంట్ బిట్లు అని అందుకే కొంచెం నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది ఆఖ్యాయిక అంటే కొన్ని భాగాలు కలిగి ఉండి అక్కడక్కడ ఇతరుల పద్యాలు కలిగి ఉన్నటువంటి దాన్ని ఆఖ్యాయిక అంటారండి కథ అంటే ఏమిటి కథ అనకూడదు కథ అనాలి మనం వాడుకలో కథ అంటాం కథ అవాంతర విభాగాలు లేక పద్యాలు లేని గద్యం ఎటువంటి అవాంతరమైనటువంటి విభాగాలను ఉండవండి పద్యాలు కూడా ఉండవు ఇది కథ ఇందులో కల్పిత వృత్తాంతం ఉంటుంది కథ కథ అంటేనే కల్పితం కథలు చెప్పకు అంటారు అంటే నువ్వేవో కల్పించి చెప్పకు అని అర్థంలో ఉపయోగిస్తారండి దాన్ని కథలు చెప్పకనేది కాబట్టి కల్పిత వృత్తాంతం ఉంటుంది ఇందులో కథలో అవాంతర విభాగాలు లేక పద్యాలు లేని గద్యాన్ని ఏమంటారు అంటే డైరెక్ట్ పెట్టు కథ అంటారండి దాన్ని కథలో ఇతివృత్తం కల్పితం మొత్తం కల్పితం అయి ఉంటుందండి తర్వాత ఖండ కథ ఖండ కథ ఏకదేశ వర్ణనం గల ప్రబంధం కథ ఏకదేశ వర్ణనం గల ప్రబంధం ఖండ కథ ఇది గద్య రచన కలిగి ఉంటుంది ఇది కూడా మనం అన్ని గద్యాలు చెప్పుకున్నాం కాబట్టి ఇది గద్య రచన కలిగి ఉంటుంది అంటే అందులో ఉందని ఖండం అంటే ఒక భాగం అని మనకు తెలుసు కాబట్టి ఏదో ఒక దాంట్లో ప్రత్యేకంగా ఒక సన్నివేశాన్ని ఒకదానిని మాత్రమే తీసుకోండి అందువలన ఏక దేశ ఏక అనేది గుర్తుంచుకుంటే ఖండకథ ఒకే విషయాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి ప్రబంధమే ఖండకథ ఇక పరికథ పరికథ అంటే ధర్మార్థ కామమోక్షలలో ఒకదానిని అవలంబించి విచిత్ర ప్రకారాలతో అనంతంగా వర్ణించబడిన గద్య ప్రబంధం పరికథ అండి పరికథ అంటే ఇది ఇంపార్టెంట్ కండ కథ అంటే మనం గుర్తించేస్తాం ఏకదేశ వర్ణనం గల ఏక అని వచ్చిందంటే ఖండము ఒక భాగం అని గుర్తుంచేస్తాం మనం పరికథ అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయండి పురుషార్థాలు ఈ ధర్మము అర్థము కామము మోక్షాలలో ఏదో ఒకదాని అనేది తీసుకుంటారు దాన్ని విచిత్ర ప్రకారాలతో అనంతంగా వర్ణించబడిన గద్య ప్రబంధమే పరికథగా మనం గుర్తుంచుకోవాలి ఈ పరికథ అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో ఏదో ఒకదాన్ని మాత్రం తీసుకొని రాసేది పరికథ ఇలాగ ఆఖ్యాయిక కథ ఖండ కథ పరికథ అనేవి డైరెక్ట్ బిట్లో వస్తాయి మిత్రుల ఎక్కువగా వస్తుంది ఇవి నెట్ట దృష్టితో ఎక్కువగా నేను రాయడం వలన చదవడం వలన జేఆర్ఎఫ్ కోసం ప్రయత్నం చేయడం వలన జేఆర్ఎఫ్ పొందడం వలన మీకు ఇవన్నీ ఉపయోగపడతాయని చెప్తున్నాను మిత్రమా ఒకవేళ నాకు కానీ జేఆర్ఎఫ్ రాకపోతే ఇవి చెప్పేవాడిని కాదేమో కాబట్టి మీకు ఉపయోగపడతాయని మీకు చెప్తున్నాను మిత్రమా దయచేసి ఒక లైక్ చేయండి పర్యాయ బంధం అంటే ఏమిటి అంటాడండి ఒక్కోసారి ఇది గద్యంలో భాగాలే పర్యాయబంధం అంటే ఏమిటి వసంతాన్ని మహారాజుల విజయ యాత్రలని వర్ణించే గద్య ప్రబంధమే పర్యాయ బంధం అండి పర్యాయబంధం అంటే వసంతాన్ని వసంత ఋతువును పర్యాయ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా వచ్చింది డిఎస్ఓలో ఎక్కువగా వచ్చింది అలాగే నెట్ సెట్లో కూడా వసంత ఋతువును అలాగే మహారాజుల విజయ యాత్రలని వర్ణించేదాన్ని వర్ణించే గద్య ప్రబంధం ఏది అంటే పర్యాయబంధం అని అంటే గద్యంలో భాగాలు ఇవి పర్యాయబంధాలు ఇవన్నీ గుర్తుంచుకోవాలి గద్యంలో భాగాలే అలాగే బంధం పూర్తిగా వివరణ కావాలంటే వసంతాన్ని మహారాజుల విజయ యాత్రలని వర్ణించే గద్య ప్రబంధమే బంధంగా మనం గుర్తుంచుకోవాలి వసంత ఋతువు అండి వసంతాన్ని మహారాజులు విజయ యాత్రలని వర్ణించే దాన్ని ఏమంటారంటే అంటే అంటారు సకల కథ అంటే ఏమిటి మనం పైన చెప్పుకున్నాం చతుర్వేద పురుషార్థాలు ఉన్నాయి మనకి ధర్మార్థ కామమోక్షాలు అంతకు ముందు గల ఇతివృత్తాన్ని వర్ణించే ప్రబంధమే సకల కథ అయితే ధర్మార్థ కామమోక్షల్లో ఏదో ఒకది ఏం తీసుకొని రాస్తే దాన్ని పరికథ అంటారు దానికన్నా ముందు ఈ చతుర్వేద పురుషార్థాల ఫలాలు ముందు ఇతివృత్తాన్ని దానికన్నా ముందు ఉన్నటువంటి ఇతివృత్తాన్ని వర్ణించే ప్రబంధమే సకల కథ అంటారండి సకల కథ అంటారు గొప్ప కథ పెద్ద కథల్లో అవాంతర కథ అండి మనం కథ చెబుతున్న కొద్దీ మధ్యలో ప్లాస్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లాగా కలలాగా ఏదో ఒక కథ అవుతూ ఉంటుంది అటువంటిది కథ అండి పెద్ద కథల్లో అవాంతర కథలే పెద్ద కథలు ఉదాహరణకి బట్టి విక్రమార్కుడు బేతాల కథలు ఇవి ఎక్కువగా మధ్య మధ్యలో ఉపకథలు అనేవి అందులో ఉంటాయి ఇలాగ బంధం ముఖ్యమైనది వసంతాన్ని మహారాజుల విజయాత్రలు వర్ణించేదాన్ని గద్య ప్రబంధాన్ని బంధంగా గుర్తుంచుకుంటాం సకల కథ అంటే చతుర్విధ పురుషార్థాల ఫలాలు అంతకు ముందుగా వృత్తాన్ని వర్ణించే ప్రబంధమే సకల కథ ఉపకథ అంటే పెద్ద కథల్లో అవాంతర కథనే ఉపకథ అంటారండి ఇక మనం ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఆంగ్ల గద్య కావ్య భేదాలు ఐదు రకాలను మనం బోర్డు మీద చెప్పుకున్నాం అది బోర్డు మీద చెప్పాలండి చెప్పలేదు ఆంగ్ల గద్య కావ్య భేదాలు ఐదు రకాలు ప్రధానంగా నవల కథ కథానిక వ్యాసం జీవిత చరిత్ర స్వీయ చరిత్ర ఇవి మనకి కనబడుతుంది వీటి వివరణ అయిన తర్వాత డెప్త్గా వెళ్తామండి మనం ప్రత్యేకంగా ఇది సాహిత్య విమర్శ కాబట్టి ఇక్కడ ప్రస్తావన మాత్రం ఉంది ఇంకా అడుగులో ఇంకా లోన లోత లోతైనటువంటి సబ్జెక్టులో మనం అడుగు పెడతాం ఇంకా ఒకే కావ్యాన్ని పెక్కు భాషలోకి నిర్మిస్తే దాన్ని ఏమంటారు ఇది బిట్ అనేది అరుదుగా వచ్చే బిట్ అనేది ఒక కావ్యం ఉందనుకోండి ఆ కావ్యాన్ని అనేక భాషల్లోకి అనేక భాషల్లోకి అనువాదం చేస్తే ఒక భాష కాదండి అనేక భాషల్లోకి అనువాదం చేస్తే ఒకే కాని దాన్ని కరంభకము అంటారండి కరంభకము ఇటువంటి బిట్టు మనం పెట్టలేము కాబట్టి ఇవే అరుదని బిట్లు ఒకసారి చూద్దాం దయచేసి ఒకే కావ్యాన్ని పెక్క భాషల్లో నిర్మిస్తే దాన్ని కరంభకము అంటారండి ఇక చంపు కావ్యం మనం చెప్పుకున్నాం చంపు కావ్యం అంటే పెద్దగా రాదు గద్యము పద్యము ఉంటే దాన్ని ఏమంటారు అంటే చంపు కావ్యం అంటారు అంతేనండి చంపు కావ్యం అంటే పద్యం ఉండాలి గద్యం ఉండాలి రెండు కలిపి ఉన్నటువంటి దాన్ని కావ్యాన్ని చంపు కావ్యం పద్ గద్య పద్యోభయం ఉభయం అంటే రెండు గద్యము పద్యము రెండు ఉన్నటువంటిది కావ్యమే గది చంపు కావ్యం పద్య గద్య పద్యోభయం కావ్యం చంపు రీత్యాభితీథే అంటే గద్యము పద్యము ఉన్నటువంటిదే కావ్యమే చంపు కావ్యంగా పేర్కొంటాం ఇక మనం పద్య కావ్యము గద్య కావ్యము చంపు కావ్యం చెప్పేసుకున్నామండి ఈ పద్యంలో భాగాలు అలాగే స్వరూపాన్ని బట్టి తర్వాత స్వభావాన్ని బట్టి చెప్పుకున్నాం తర్వాత వచ్చేది మనం స్వరూపాన్ని బట్టి చెప్పుకున్నామండి పైవన్నీ కూడా స్వరూపాన్ని బట్టి ఇక్కడ స్వభావాన్ని బట్టి తర్వాత కావ్య భేదాలు చెప్పుకుంటాం తర్వాత వీడియోలో కంటిన్యూ అవుతుంది స్వభావాన్ని బట్టి దయచేసి మిత్రమా ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి ఇంకే విధంగా అయినా చెప్పాలనుకున్నా బాగున్నా సరే కామెంట్ చేయండి మిత్రం దయచేసి కామెంట్ చేస్తే మీరు చూసినట్లు నాకు సంతృప్తి అనిపిస్తుంది దయచేసి కామెంట్ చేయండి ఇలాగే వీడియోని చూసి వదిలేకని మిత్రులరా కామెంట్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఈ వీడియోను పూర్తిగా వీక్షించినందుకు నా పైన నమ్మకం ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసినందుకు సంతోషిస్తున్నాను మిత్రమా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ప్రోత్సహించండి మీ యొక్క ప్రోత్సాహం ఉంటేనే అప్లోడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఆ ప్రోత్సాహం లైక్ రూపంలోనూ కామెంట్ రూపంలోను మాకు కనబడుతున్న మిత్రమా దయచేసి మన ఛానల్ని ఇంకొకరికి మీ స్నేహితులకి ఒకరికైనా పరిచయం చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మళ్ళీ అద్భుతమైన వీడియోలతో ఈ సాహిత్య విమర్శన కంటిన్యూ అవుతూ ఉంటుంది పూర్తిగా పూర్తి సమాచారం ఇచ్చినంతవరకు కూడా మీకు కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుంది సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ చేయండి మిత్రమా మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్